हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। एला उन्नारंदरू? बागुन्नारा? नाकु कमेंट्स लो चेप्पंडी। ई रोजु वीडियोलो मा ऊर्लो बतुकम्म सेलिब्रेशन्स एला चेशारु एंटि अनेदि मीकु चूपिस्तानु। मीकु ऑलरेडी मुंदु वीडियोलो चेप्पानु कदा, नेनु यूएस नुंचि इंडियाकि वच्चानु अनेसि। मादि वच्चेसि इल्लंदन्नमाट, ఇక్కడ తెలంగాణ కాబట్టి బతుకమ్మ చాలా గ్రాండ్ గా చేస్తారు. మా ఇంట్లో అయితే బతుకమ్మ పేరడం అనేది ఏం లేదు, ఇంతకు ముందు ఉండేది, కాకపోతే మా మమ్మీ ఆంధ్ర అన్నమాట, సో మధ్యలో అది వదిలేశారు. ఇంకా కాకపోతే బతుకమ్మ ఇంట్లో పేర్చకపోయినా సరే చిన్నప్పుడు బతుకమ్మ ఆడడానికి అయితే కంపల్సరిగా వెళ్ళేవాళ్ళము. మా నాన్నమ్మ బతుకమ్మ దగ్గర కూర్చొని పాటలు పాడుతూ ఉండేవాళ్ళనమాట, మేమేమో బతుకమ్మ ఆడేవాళ్ళము. అప్పట్లో చాలా బాగుండేది కదా బతుకమ్మ పాటలు, అందరూ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా పాడుతూ ఉంటే బతుకమ్మ ఆడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడేమో అంత వెనక సౌండ్ సిస్టమ్స్ పెట్టేసుకొని బతుకమ్మ ఆడేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి టైం 8 అలా అవుతుంది. మేము ఇక్కడ సింగరేణి గ్రౌండ్స్ కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ బతుకమ్మ చాలా పెద్దగా ఆడతారు. ఆడుకునే వాళ్ళు ఇంటి దగ్గర ఆడేసుకొని తర్వాత ఇక్కడికి వచ్చేసి సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇక్కడ చాలా పెద్దగా జరుగుతుంది. ఇక్కడ బతుకమ్మ పోటీలు కూడా జరుగుతాయన్నమాట. ఎవరి బతుకమ్మ బాగుంటుందో చూసి దానికి వాళ్ళకి ప్రైజ్ కూడా ఇస్తారు. చాలా పెద్ద పెద్దగా మంచిగా చేశారనమాట బతుకమ్మలు కూడా. మేము ఇక్కడికైతే వెళ్ళాం కానీ అంతసేపు ఏం లేము, పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కదా, వాళ్ళు కూడా చూస్తారని. కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుందన్నమాట ఇక్కడ. చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నాము, బట్ అప్పటికి స్టార్ట్ అవ్వలేదు. చీఫ్ గెస్ట్లని అలా పిలిచేసి చాలాసేపు స్పీచ్లే నడుస్తున్నాయన్నమాట, ఇంకొంచెం లేట్ అవుతుంది అనేసి ఇక్కడి నుంచి అయితే వచ్చాము. అందరినీ లోపలికైతే ఎలో చేయట్లేదు, అంటే బతుకమ్మ ఆడే దగ్గర ఓన్లీ లేడీస్ని మాత్రమే ఎలో చేస్తున్నారనమాట. ఎవరైతే బతుకమ్మలు తీసుకొని వస్తారో వాళ్ళ నేమ్ కూడా ఎన్రోల్ చేసుకుంటున్నారు, ఎందుకంటే లాస్ట్లో వాళ్ళు ప్రైజ్ ఇస్తారు కదా, కాబట్టి అందరు ఎన్రోల్ చేసుకొని లోపలికైతే వెళ్తున్నారు. ఇంకా బతుకమ్మ అంటే ఫుల్ రష్ ఉంటుంది కదా, మంచిగా ఫుల్ పోలీస్ సెక్యూరిటీ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. చెప్పా కదా చీఫ్ గెస్ట్ కూడా వస్తున్నారు అని, అందుకే సెక్యూరిటీ అదంతా కూడా పెట్టేశారు ఇక్కడ. ఇక్కడ చూసారు కదా, అప్పుడే వచ్చారనమాట చీఫ్ గెస్ట్. నేనేం మర్చిపోయాను, చాలా పెద్దవాళ్ళని ఇన్వైట్ చేశారనమాట. ఎవరు వస్తే వాళ్ళని తీసుకెళ్తున్నారు లోపలికి. ఇంకా ఇలా ఒక్కొక్కరు వచ్చిన తర్వాత వాళ్ళ స్పీచ్ అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి సద్దుల బతుకమ్మ రోజు అనమాట షూట్ చేసిన వీడియో. నెక్స్ట్ రోజు దసరా రోజు ఇల్లందుకి జబర్దస్త్ వాళ్ళు కూడా వస్తున్నారు, ఎవరో 3 మెంబర్స్ వస్తున్నారంట. ఆ రోజు అయితే ఇంకా ఫుల్ రష్ ఉంది. అసలు ఈ రోజే నేను చూసి అమ్మా ఇంత రష్ ఉందంటే ఇల్లందులో ఇంతమంది జనాలు ఉన్నారా అసలు అనుకున్నాను. ఇంకా ఆ రోజు అయితే కనీసం మనం మిస్ చేస్తే రాలేదన్నమాట, అంతమంది జనాలు వచ్చారు. అసలు ఈ బతుకమ్మ పండుగ అంటేనే చూడడానికి చాలా బాగుంటుంది కదా, మంచిగా ఆడవాళ్ళందరూ మంచిగా రెడీ చేస్తారు, పట్టు చీరలు, నగలు, బతుకమ్మ మంచిగా పూలతో డెకరేట్ చేసి చూడడానికి అయితే చాలా బాగుంటుంది కదా. అసలు ఇక్కడ మీకు బతుకమ్మలు కూడా చూపిస్తున్నాను, చూడండి అసలు ఎంత బాగున్నాయో. అమ్మవారిలా కూడా చేశారనమాట, పెద్ద పెద్ద బతుకమ్మలు చేసుకొని వచ్చారు. అసలు చెప్పారు కదా మీకు మంచిగా ఉన్న బతుకమ్మకి ప్రైజ్ కూడా ఇస్తారు వాళ్ళకి అని, అందుకే అందరు ఇక్కడ మంచిగా నీట్గా సెట్ చేసుకుంటున్నారనమాట. ఇంకా చాలా టైం ఉంది అందుకని అన్నీ అక్కడ పెట్టేసేసి ఇంకా అందరూ ఆడవాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి. ఇల్లందులో కూడా బతుకమ్మ చాలా గ్రాండ్గా చేస్తారు. అసలు ఇది ఒక్క ప్లేస్లోనే కాదు, ఇంకొక 2-3 ప్లేసెస్లో కూడా చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మేము చెరువు కట్ట దగ్గర కూడా వెళ్ళామన్నమాట, అక్కడైతే ఇంకా ఫుల్గా రష్ ఉంది. అసలు ఒక 3-4 గ్రూప్స్గా విడిపోయి మరీ ఆడేస్తున్నారనమాట బతుకమ్మ. దాని దగ్గరనే చెరువు కూడా ఉంటుందన్నమాట బతుకమ్మ తర్వాత వాటర్లో వేసేయడానికి, అక్కడ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే ఇల్లందు చాలా చేంజ్ అయిపోయింది, మధ్యలో డివైడర్ వచ్చింది, ఫుల్ లైటింగ్స్ తోటి చాలా బాగుందన్నమాట. ఇంతకుముందు రోడ్స్ అవన్నీ కూడా ఇంత బాగుండేవి కాదు, ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది. అసలు ఇక్కడ వచ్చేసి మేము సింగరేణి గ్రౌండ్స్ నుంచి ఇంకా చెరువు కట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ కూడా ఫుల్ సెక్యూరిటీ ఉందన్నమాట. అసలు మొత్తము అక్కడ అసలు రోడ్డు మీద వెళ్ళడానికే ప్లేస్ లేదు, కార్ని మూవ్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. అసలు చాలా మంది వచ్చారు ఇక్కడికి కూడా. ఇక్కడ చూసారు కదా ఆడవాళ్ళందరూ బతుకమ్మని ఇంకా ఇక్కడికి ఆడే దగ్గరికి అంతా తీసుకొని వెళ్ళడానికి తీసుకొని వెళ్తున్నారనమాట బతుకమ్మల్ని. కొంతమంది అయితే పెద్ద బతుకమ్మలు చేసిన వాళ్ళైతే మోటార్ బైక్ మీద అట్లా పెట్టుకొని జాగ్రత్తగా తీసుకొని వెళ్తున్నారు.
మేము ఇంకెక్కడో పార్క్ చేసేసి వాక్ చేసుకొని అయితే వెళ్తున్నాము. చెప్పాను కదా పార్కింగ్ దొరకడం కూడా కష్టంగానే ఉంది ఇక్కడ. మనం ఇట్లా వెళ్ళేటప్పుడు అన్ని ఇంకా పిల్లలకు సంబంధించిన టాయ్స్ బెలూన్స్ అవన్నీ పెట్టారనమాట. కొంచెం వాక్ చేసుకొని వెళ్ళాలి. కాకపోతే అక్కడ ఒక మేబీ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండి చూసేసి వచ్చాము. కాకపోతే అక్కడ ఉన్నంతసేపు ఫుల్ సౌండ్ పెట్టేశారనమాట. అసలు చెవుల్లో అవి ఇట్లా మారు మోగుతున్నాయి. ఇక్కడ కూడా చూసారు కదా అసలు ఎంత మంది జనాలు ఉన్నారో, గ్రూప్స్ లాగా విడిపోయి మరీ ఆడుతున్నారనమాట. చాలా మంది ఉన్నారు. అసలు అసలు నడవడానికి కూడా లిటరల్ గా ప్లేసే లేదు. బతుకమ్మ అంతా ఆడడం అయిపోయిన తర్వాత ఇక్కడే వాటర్ లో వేసేయడానికి కూడా దగ్గరే ఉందనమాట. చెప్పారు కదా ఇది చెరువు కట్ట దగ్గర అనమాట, దగ్గరే ఉంది కాబట్టి ఇక్కడ కూడా లోపలికి ఏమి మనల్ని ఏమి ఎలో చేయట్లేదు అనమాట. ఇక్కడ కూడా సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తే వాళ్ళే ఇట్లా నీట్ గా వేసేస్తున్నారు అనమాట లోపల. ఆల్రెడీ కొంతమంది బతుకమ్మని వాటర్ లో కూడా వేసేశారు చూడండి. బతుకమ్మలు పెట్టిన తర్వాత ఆడేటప్పుడు కానీ ఇట్లా వాటర్ లో వేసిన తర్వాత కూడా అవి చూడడానికి అయితే చాలా బాగుంటాయి కదా. చెరువులు అంతా తేలుతూ చాలా బాగుంటాయి చూడడానికి. సో ఇదనమాట మా ఇళ్లలో జరిగిన బతుకమ్మ సెలబ్రేషన్స్. అయితే రేపటి వీడియోలో దసరా మేము ఎలా చేసుకున్నాము ఏంటి అనేది చూపిస్తాను. బాయ్ బాయ్.